తూర్పు గోదావరి జిల్లాలో దళితునికి శిరోముండనం చేసిన కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకు ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సిగ్గుచేటని, ఆ పదవిని వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్టీయు నాయకులు డిమాండ్ చేశారు. ఏలూరు వన్ టౌన్ బడెట్ చౌక్ వద్ద ఇఫ్టు అనుబంధ నగర హమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 75 సంవత్సరాలు స్వతంత్ర దేశంలో అంటరానితనం, దళితులపై దాడులు బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగు సమజీవులైన ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న దళితులపై దాడులు కొనసాగడం సిగ్గుచేటని విమర్శించారు. కారం చేడు మొదలు నేటి వరకు అనేక దాడులు జరుగుతున్నప్పటికీ వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రవర్ణ పెత్తందారులకి మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నగర నాయకులు డి వీరనాయుడు, చందక అప్పారావు, భూపతి కుమార్, ధర్నా, దుర్గారావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా శిరోమండనం కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటాన్ని ఐఎఫ్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి సప్లా నిధులున్నాయి. ఆ నిధుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసేసి 17 రకాల స్కీములు మొత్తం ఆఫ్ చేశారు. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా అట్టడుగు వర్గాలకు కేటాయించిన, సామాజికంగా వెనుకబడి అంటరానితనానికి గురైన వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్లకి ప్రమాదం ఏర్పడే విధంగా ఏదైతే ప్రైవేటీకరణ తీసుకొస్తూ ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, దాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దళితులపై దాడి జరిగినటువంటి కారం చేటు నుండి చుండూరు 6 ఆగస్టు వరకు ఈ ప్రచార ఉద్యమం సాగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగానే దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వ విధానాలు సరిగా లేవని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ విషయాలను ఆలోచించి అట్టడుగు శ్రామికులైనటువంటి దళిత వర్గాలపై జరిగే దాడులను అరికట్టడం కోసం కృషి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వాలు చవిచూడవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ నెల 17వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు కూడా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ యొక్క దళితులపై దాడులు ఖండించాలని చెప్పేసి, దళితులపై దాడులు అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ కుల వ్యవస్థ, ఈ కులాల మీద దాడులు అనేవి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ కులాల మీద దాడులు అరికట్టాలని, అలాగే వారికి కులాల వారిగా ఏదైతే ఒక కొన్ని నిధులు కేటాయించే విధానం మన ప్రభుత్వాలు బడ్జెట్లో పెడతాయో, వారికి కేటాయించిన నిధులు కంపల్సరిగా వాళ్ళ కులాలకి, ఆ కులాల అభివృద్ధి చెందడానికి ఖర్చు పెట్టాలి తప్ప ఈ నిధులు తీసుకెళ్లి వేరే దాంట్లో పెట్టి ఏదో చేసామనేది కాకుండా ఆ నిధులు కూడా వారికే ఖర్చు పెట్టాలని, అలాగే ఇప్పటికే ఈ భారతదేశంలో కులాలన్నీ సమానత్వం కోసం కొన్ని రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు పెట్టారు. వాటన్నిటినీ కూడా రద్దు చేయడం కోసం ఈ రోజున ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. వాటిని కూడా ఖండిస్తూ మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాల్లో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగాన్ని కొనసాగించాలని, అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి కోరుతూ, అలాగే దళితులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, అలాగే మన రాష్ట్రంలో కూడా కారం చేడు, చుండూరు లాంటి ప్రదేశాల్లో చాలా పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఇటువంటి దాడులన్నింటినీ ఖండిస్తూ ఐఎఫ్టీయు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ దాడుల్ని వారి అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు చెప్పేటప్పుడు మేము అన్ని కులాలను సమానంగా చూస్తాం, అందరూ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కులాల మీద దాడులు, పేద వర్గాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి యొక్క కులాల మీద దాడులు చేసినటువంటి ముఖ్యమైనటువంటి నేత తోట త్రిమూర్తులకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చాలా దారుణం. అతన్ని కూడా ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.